Hi viewers, welcome to Basetti's Kitchen. Today's special China grass milkmaid pudding. Ella tayar chesukovali chuddam. China grass pudding chesukodaniki half liter milk teesukunanu. Ivi boil chesukovali. Milk pettesan stove paina ivi boil avutu untayi. Manam next process chusukundamu. Oka pan lo China grass plain తీసుకున్నాను నేను పౌడర్ కూడా దొరుకుతుంది కానీ నేను ఇక్కడ ఇది తీసుకున్నాను దీన్ని చిన్న చిన్న ముక్కలుగా తీసి పాన్ లో వేసుకోవాలి కొద్దిగా వాటర్ ఇది మునిగేంత వరకు కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 5 నిమిషం నానబెట్టుకోవాలి వాటర్ పడతాయి ఇది కొద్దిగా నానేదాకా 5 నిమిషం పక్కన పెట్టేసుకోవాలి పాలు కాగాయి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు నాన్ చైనా గ్రాస్ 5 నిమిషం నానిపోయింది దీన్ని స్టవ్ పై పెట్టుకొని బాగా మెల్ట్ చేసుకోవాలి ఇందులో ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం మొత్తం మెల్ట్ అవ్వాలి కదా వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుందాం చిన్న గ్రాస్ బాగా మెల్ట్ అయిపోయింది మెల్ట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా షుగర్ మెల్ట్ అయిపోయింది మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మిల్క్ ని యాడ్ చేస్తాం బాగా బాయిల్ అయిపోయింది కిందకి పెట్టేసుకున్న తర్వాత మిల్క్ మెయిడ్ ని మనం ఇందులో యాడ్ చేసుకుందాం కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి అలాగే కొంచెం మిక్సర్ బాగా కూల్ అయిపోయింది చూడండి థిక్ అవుతుంది దీన్ని ఇంకా మనం రిఫ్రిజరేట్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఇందులో నేను క్యాషూ నట్స్ యూజ్ చేస్తున్నాను ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని స్మాల్ స్మాల్ పీసెస్ కట్ చేసుకున్నా ఇప్పుడు మిక్స్చర్ని ఇందులో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇది బాగా సెట్ అయిపోయింది ఇందులో రూమ్ టెంపరేచర్ వచ్చేసరికి ఇది కొంచెం బాగా ఇదైపోయింది ఇంకా ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనది ఇంకా 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మన చైనా గ్రాస్ మిల్క్ మెయిడ్ పుడింగ్ రెడీ అయిపోతుంది దీన్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి రిఫ్రిజరేట్ చేసుకోండి మనము కింద గార్నిష్ చేసినట్టు పైన కూడా చేసుకోవచ్చు నేను కింద ఒకటే గార్నిష్ చేశాను దీన్ని రిఫ్రిజరేట్ చేసుకోండి రిఫ్రిజరేట్ చేసేసాను మనది మిల్క్ పుడ్డింగ్ రెడీ అయిపోయింది చైనా గ్రాస్ మిల్క్ పుడ్డింగ్ దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం
చైనా గ్రాస్ మిల్క్ మేడ్ పుడ్డింగ్ రెడీ. దీన్ని మనం కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.